ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నిన్న లైవ్ చేస్తున్నప్పుడు ఒక చెల్లెమ్మ అడిగిందనమాట, అక్క ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి అని. ఈరోజు ప్రెగ్నెన్సీ గురించి కొంచెం మాట్లాడుకుందాము. అమ్మాయిలు అమ్మగా మారే మధుర క్షణం తల్లి అవ్వబోతున్నాము అని తెలుసుకున్న ఆ క్షణం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాము. తన భర్త ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుందని ఆనందం అది మాటల్లో చెప్పలేనిదనమాట. ప్రెగ్నెన్సీ 9 నెలలు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. డెలివరీ తర్వాత బిడ్డ ముఖం చూడగానే తను పడ్డ కష్టమంతా తల్లి మర్చిపోతుందన్నమాట. అప్పటి వరకు పురిటినొప్పులు పడుతూ తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది, కానీ బిడ్డ ముఖం చూడగానే ఆ బాధ అంతా పోయి ఆ ముఖంలో ఆనందం అనేది వెంటనే వచ్చేస్తుందన్నమాట. అమ్మతనంలోని కమ్మదనం నిజంగా దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ప్రతిరోజు వింత వింత అనుభూతులు. ఒకరోజు కోపం వస్తే, ఒకరోజు బాధ వస్తుంది, ఒకరోజు ఇంకా ఆనందంగా ఉంటారు. ప్రతి అనుభూతిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డ కదులుతూ ఉంటే అనుభూతి చెప్పలేమన్నమాట. ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఇప్పుడు తన చేతుల్లో ఉంది అని చూసుకొని తల్లి చాలా పొంగిపోతుందన్నమాట. ఇదేనా నా బిడ్డ అని గుండెలకు హత్తుకుంటుంది. వరకు కడుపులో ఉన్న బిడ్డను డెలివరీ తర్వాత కళ్ళ ముందు చూస్తుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. జీవితంలో ఇలాంటి అనుభూతి మళ్ళీ ఎప్పటికీ రాదనమాట. ఆ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే అలాంటి అనుభూతి అనేది వస్తుంది. దాన్ని ప్రతి ఆడవాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అంత మధురంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది. నిజంగా దేవుడు చేసే అద్భుతం అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే మాత్రం. అంత చిన్న పొట్టలో ఇంకొక ప్రాణం నిజంగా అద్భుతమే కదా. ఒకసారి తల్లి కాబోయే ఆడవాళ్లకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ప్రెగ్నెంట్ అని అనే సంగతి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో ఏ జాబ్లు చేయడం వల్ల వేరే వేరే ఊళ్ళో పిల్లలు ఉంటున్నారు, పెద్దవాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు. అవసరమైన సిచ్యుయేషన్లో పెద్దవాళ్ళు పక్కన ఉండకపోవడం వల్ల చాలామంది టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు, అవునా కాదా అని తెలుసుకోలేక. అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వాలి, కొన్ని సంగతులైనా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానమాట. ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడానికి జరిగే కొన్ని సింప్టమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. మొదట జరిగేది ఏంటంటే పీరియడ్స్ ఆగిపోవడం అన్నమాట. ప్రతి నెల పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది లేడీస్కి. ఆ పీరియడ్స్ అనేవి ప్రెగ్నెంట్ స్టార్ట్ అయ్యే టైంలో ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి నెల వచ్చే పీరియడ్ అనేది మిస్ అయ్యి రాకుండా ఉండడమే పెద్ద సింప్టమ్ అన్నమాట మనం ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడానికి. అయ్యాము అని తెలియజెప్పే మరొక విషయం ఏంటంటే సిక్నెస్. అవునండి, సిక్నెస్ ఏంటంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలామందికి ఉంటుంది సిక్నెస్ అనేది, లేదా రోజు మొత్తమైనా ఉండొచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, చెప్పలేము. అలాగే చాలామందిలో ఇంకో జరిగే కామన్ విషయం ఏంటంటే వామిటింగ్స్ అన్నమాట. వామిటింగ్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. మంత్ దాటి సెకండ్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంతమందికి ఏం తిన్నా వాంతులు అయిపోతూ ఉంటాయి. అలాగే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వికారంగా ఉంటుంది, ఆ ఫీలింగ్స్ బయటికి చెప్పలేరన్నమాట. ప్రెగ్నెన్సీలో వచ్చే ఇంకొక మార్పు ఏంటంటే బ్రెస్ట్ సైజు పెరగడం అన్నమాట. ఇది స్టార్టింగ్లో ఉండొచ్చు లేదా 3rd మంత్లో ఉండొచ్చు. పిల్లలు కంగారు పడిపోకండి, మాకే ఇలా జరుగుతుందా, ఏమైపోతుంది అని. అది ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ సింప్టమ్స్ అన్నమాట. అందరిలో ఈ లక్షణాలు ఉండవండి, ఎవరో కొంతమందిలో మాత్రమే ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రెగ్నెన్సీ అయ్యాము అని ఖచ్చితంగా తెలిపే సింప్టమ్స్ ఏంటంటే పీరియడ్ అనేది మిస్ అవ్వడం అన్నమాట. అయితే ఖచ్చితంగా అందరిలో జరుగుతూ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ వెళ్లే ముందు మనల్ని మనం గమనించుకోవాలి, ఇలాంటి చేంజెస్ ఏమన్నా మనలో ఉన్నాయా లేదా అనే సంగతి. పిల్లలు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా మీలో ఉన్నాయేమో ఒకసారి గమనించుకోండి. ఒకసారి కదా చెల్లెమ్మలు, మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించబోతున్నట్లేనమాట. వీడియో అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ మీలో ఒక్కరికైనా యూజ్ అయితే నాకు 100,000 వ్యూస్ వచ్చినట్లేనమాట. కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.